ధూప మీద ఉంటారు దబ్బున ఉరుకుతారు బాటిల్ కొంటారు పెగ్గేస్తారు కిక్ ఎక్కించుకుంటారు కాక ఒక్కడనే ఫుల్ బాటిల్ ఖతం చేస్తా తెలుసా మొన్న నేను మా దోస్తు గాడు హాఫ్ ను ఐదు నిమిషాల్లో కొట్టేసినాం మళ్ళా గింత గిట్ల ఎక్కినట్టు అనిపించలే అరే మా ఫ్రెండ్ ఫ్రెండ్గాడు నీళ్లు కలుపుకోకుండానే కొట్టేస్తాడు తెలుసా అని గొప్పగా చెప్పుకుంటారు మన వాళ్ళు గంత తాగినా రిమ ఎక్కలేదంటే మీరు తాగేది ఏమందో చూసుకోవాలే మోదాలు అంటే బ్రాండ్ల గురించి కాదులా ఇగో గిట్ల జరగొచ్చని ఇక పుల్ బాటల్ మూత తీసిండు నీళ్ళ బాటలు తీసుకున్నాడు పెగు కోసం కలుపుతలేడు ఏం చేస్తున్నాడు సుడున్రీ రే ఇళ్ళ అందులో కొంపుతున్నాడు మందు కోటర్ కంటే ఎక్కువనే పంపిండు హరే ఇప్పుడు మందు బాటల్ లో నీళ్లు నింపుతున్నాడు కాటు కాటికి బరాబర్ పోసిండు ఇంకో బాటల్గా అవతల మనిషి డక్కను గుంజాలి అన్న మందు తీయాలే నీళ్లు నింపాలే సీల్ కూడా పరకు రాణిస్తలేడు చూస్తుంటే మూడు ఫుల్ బాటల్ నాలుగు చూసేటట్టున్నాడు అల్కగా పైకమే పైకం పొర్రిగా వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే తాగేటోళ్ళ కిక్కు దిగినంత పని అయింది ఆయన ఆప్కారుజల పడ్డది దేవులాడంగా దేవులాడంగా బండి నెంబర్ వట్టి ఒక పట్నం శివారు గట్కేసరు ఇంకోళ్ళది రంగారెడ్డి జిల్లా అని తెలిసింది మొత్తం ఎంక్వైరీ చేసినాక అరెస్ట్ చేస్తారట ఓ గింత మోసమా అని మందు రాజులు గుండెలు గుతుకుంటుండొచ్చు కానీ మందు తాగేటోళ్ళకి నీళ్లు కలుపుకునే తిప్పలు తప్పిస్తున్నా ఇది నా మందు సేవ అని అనుకుంటున్నాడో ఏమో అన్నగారు